ఇంకా కూడా లాస్ట్ 10 ఇయర్స్ రియల్ హారిబుల్ అంటే కూడా వారిని స్కూల్స్ పెట్టేవాడు, స్కూల్ సపరేట్ స్కూల్స్ తర్వాత బీసీ సపరేట్ మైనార్టీస్ డిసిప్లిన్ మోరల్ వాల్యూస్ చెప్పడము, లేకపోతే స్కూల్ ఎన్విరాన్మెంట్, లేకపోతే అక్కడ ఉన్న పిల్లలతో ఫ్రెండ్షిప్, టీచర్స్ రిలేషన్ ఇవన్నీ కూడా కౌంట్ అయితే వాళ్ళ క్యారెక్టర్ వెళ్ళడంలో వాళ్ళ మైండ్ సెట్ సెట్ చేయడంలో వాళ్ళు ఆ పాజిటివ్ థింకింగ్, నేను కూడా సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి, నేను కూడా సమాజంలో కాంట్రిబ్యూషన్ ఉండాలనాలి, అంటే నాకు రికగ్నేషన్ ఉండాలి, తర్వాత నా ద్వారా సమాజానికి కూడా లాభం జరగాలి, దేశానికి సేవ చేయాలి, నా ద్వారా నాకు ఉపయోగపడాలి, నలుగురు బాగుపడాలనే ఆలోచన ఏదైతే ఆ మెంటల్ సైకలాజికల్ ఆ మైండ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉందో సబ్జెక్ట్ ఇస్ వన్ ఆగి సబ్జెక్ట్ అంటే దే సో మెనీ థింగ్స్ ఎవ్రీ ఒక సబ్జెక్ట్ ఒక మోషన్ అయ్యి ఏది మనం తప్ప అంచనే లేదు. లిటరేచర్ ఇట్స్ ఒక పెద్ద సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, సైన్స్ హిస్టరీ లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ వెరీ బిగ్ మోషన్. సో దాంట్లో వాళ్ళ ఇచ్చినంతా ఉంటుంది, మన వాళ్ళ స్టాండర్డ్ బట్టి మనం చెప్తాం ఉపాధ్యాయులందరికీ. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఎంఎన్ఓ గారికి ప్రమోషన్స్ అందరు కూడా, మరి అదేవిధంగా మద్దతు పట్టచ్చున్నటువంటి స్నేహితులకు, పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరుగా నమస్కారాలు. ఆయన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు టీచర్స్ చేస్తున్నారు. యాక్చువల్గా మనకు ఒక 1 వీక్ నుండి కొంచెం ఈ నేచురల్ డిజాస్టర్ చేపట్టి ఈ వర్షాకాలంలో కానీ సమాజాన్ని నిర్మించేటటువంటిది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. మరి అటువంటి గొప్ప వృత్తిలోకి రావడం అనేటటువంటిది మనందరి అదృష్టంగా భావిస్తూ మీ చేతిలో కల సమాజం యొక్క నిర్మాణం మీ చేతిలో ఉంది. మిగతా వాళ్ళు మిగతా ఉద్యోగస్తులు ఏదైనా పొరపాటు చేస్తే చిన్న చిన్న నష్టాలు జరుగుతాయేమో గాని ఒక ఉపాధ్యాయుడు చేసేటటువంటి పొరపాటు సమాజమే దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విద్యార్థిని సరైనటువంటి పంతాలను నడపలేకపోతే ఆ విద్యార్థి రేపు సమాజ నాశనానికి తయారవుతాడు, సమాజానికి ఒక ఒక డాక్టర్ గా ఒక పాలిటీషియన్ గా నిజం చెప్పాలంటే టీచర్ గురించి మాట్లాడేంత లాంగ్వేజ్ కానీ అంత వొకాబులరీ కానీ లేదు. సో ఎందుకంటే సో ఇంపార్టెన్స్ ద టీచర్ హ్యాస్ వర్క్. సో దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటే నేను ఇప్పుడు మాతృదేవ భావ అన్నారు, పితృదేవ భావ, గురుదేవ భావ అంటే దే ఆర్ నెక్స్ట్ ద పేరెంట్స్ అండ్ తల్లిదండ్రులు అన్నట్టు నెక్స్ట్ ద గాడ్. సో అంటే వాళ్ళకి టీచర్కి ఈ సమాజంలో స్పెషల్గా భారతదేశంలో ఇచ్చినటువంటి స్థానం దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత టీచరే. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ డేలో ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు ఎక్కువ టైం పట్టలేదు పిల్లలకి, బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళని, మదర్ ఇస్ వర్కింగ్ అండ్ ఫాదర్ ఇస్ వర్కింగ్ వాళ్ళు హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ మోస్ట్ ఆఫ్ దెన్ దే గోయింగ్ టు నార్మెంట్స్ అంటే హాస్టల్ చేస్తున్నారు, వాళ్ళకు ఎక్కువ టైం వాళ్ళు స్పెండ్ చేసేది టీచర్లతో. అండ్ టీచర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే నేను స్వయంగా తర్వాత పి వినోద్ కుమార్ సార్ గారు తుంపల్లి ప్రాథమిక పాఠశాల తుంపల్లిలో పనిచేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు సార్ మీరు? నరేష్ ఖాదర్ జిలా సార్ గారు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఎన్ సురేష్ సార్ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గడుగురు సన్మానం పొందారు, అందరికీ సన్మానించుకోవాలి. ఎందుకంటే సింహ మండలంలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి మంచి పనిచేస్తున్నారు. సో అందరినీ సన్మానించుకోవాలి.